రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజన సభను శనివారం నిర్వహించారు. శనివారం నిర్వహించిన ఈ సభకు ముఖ్య అతిథిగా టెస్కోప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు హాజరయ్యారు. గడిచిన 16 సంవత్సరాలలో సొసైటీలో 1.46 కోట్ల ఆదాయం ఉండేదని, ప్రస్తుతం 13 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయని అన్నారు. వీటితో పాటు సహకార సంఘాల సభ్యుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని, ధాన్యం కొనుగోలు చేసి కూడా రికార్డులు సృష్టించినట్లు తెలిపారు. గృహ నిర్మాణాలు, విద్యా బంగారు ఆభరణాలపై, కార్పొరేషన్లో దీర్ఘకాలిక రుణాలు మొదలైన వాటిలో అత్యుత్తమైన సేవలందిస్తూ తెలంగాణ రాష్ట్రంలో సహకార సంఘాలు బలోపేతం అయ్యాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ సింగిల్ విండో వైస్ చైర్మన్ రాములు గౌడ్, డైరెక్టర్లు రాజు, వీర్ తదితరులు పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాలు కూడా ఉన్నాయి. విద్యా రుణాలు ఇచ్చినాం, గృహ రుణాలు ఇచ్చినాం, బంగారు ఆభరణ పైన ఆభరణాల పైన రుణాలు ఇచ్చినాం, కార్పొరేషన్ లోన్లు ఇచ్చినాం, గవర్నమెంట్ స్పాన్సర్డ్ లోన్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాలు ఈ సంఘాల ద్వారా, రెండు సంఘాల ద్వారా, బ్యాంకు ద్వారా అందించడం